100% వాస్తవండి. వాస్తవానికి ఏందంటే విద్యార్థులు 3 లక్షల మంది 3 నుంచి 5 లక్షల మంది విద్యార్థులు నష్టపోతారన్న మాట ముమ్మాటికి సత్యం. ఎందుకంటే ఈ పిల్లలకి ఫస్ట్ మనం ఒక పాయింట్ కి రావాలి. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ UGC ఒక సర్కులర్ ను విడుదల చేసింది 2013 లో 27 6వ తారీఖు 6వ నెలలో ఒక సర్కులర్ ను జారీ చేసింది. స్పష్టంగా ఏం చెప్పిందంటే నాట్ ఓన్లీ తెలంగాణ ఎంటైర్ నేషన్ ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్టేట్ యూనివర్సిటీలకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నడిపే సెంటర్లకు ఒక సర్కులర్ ను రిలీజ్ చేసింది. ఏమనంటే ఏదైనా ఒక స్టేట్ యూనివర్సిటీ ఉంటే ఆ స్టేట్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్నట్టయితే ఆ స్టేట్ యూనివర్సిటీ అనేది దాని యొక్క జ్యూరిడిక్షన్ పరిధిని దాటొద్దని స్పష్టంగా సర్కులర్ ను రిలీజ్ చేసింది. ఓకే, ఇప్పుడు సపోజ్ నాగార్జున యూనివర్సిటీ ఉంది ఆంధ్రాలో, ఆంధ్రాలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ తెలంగాణకి రావడానికి లేదు. ఎప్పుడు 2013 తర్వాత. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ పీజీఆర్ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఆంధ్రాలో నిర్వహించడానికి వీల్లేదు. అయితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లకు ఈ రెండింటికే కాదు నేషనల్ వైజ్గా అన్నిటికీ వర్తిస్తుంది. విషయం ఏంటంటే ఈ జ్యూరిడిక్షన్ పరిధి దాటి ఎవరైనా బిహైండ్ ద జ్యూరిడిక్షన్ ఎవరైనా చదివితే ఆ సర్టిఫికెట్లు వ్యాలిడ్ కాదు అని చెప్పేసి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ 2013 స్పష్టం చేసేసి. అసలు ఈ జ్యూరిడిక్షన్ అంటే ఏంటి బ్రదర్? జ్యూరిడిక్షన్ అంటే ఒకటే అండి, ఏదైతే యూనివర్సిటీ ఉందో దానికి కొన్ని ప్రాంతాలు ఉంటాయి, లేదా దానికి కొంత పరిధి ఉంటుంది, దానికి కొంత కేమ్ ఉంటుంది, అంటే కిలో విస్తీర్ణం ఉంటుంది. ఆ విస్తీర్ణాన్ని దాటి అవతలకి ఎవరు వెళ్ళొద్దు అనేది ఒక జ్యూరిడిక్షన్. ఈ జ్యూరిడిక్షన్ దాటి ఎవరన్నా పోతే ఆ సర్టిఫికెట్లు వ్యాలిడ్ కాదు. ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, 10 జిల్లాలు ఉన్నాయి. ఆ 10 జిల్లాలు కొన్ని జిల్లాలు ఏవేవైతే ఉన్నాయో ఆ జిల్లాలను దాటిపోవద్దు. ఆ జిల్లాలు దాటిపోతే ఉస్మాన్ యూనివర్సిటీ సర్టిఫికెట్లు అనేవి వ్యాలిడ్ కాదు. ఇది జ్యూరిడిక్షన్. కానీ నాగార్జున యూనివర్సిటీ జ్యూరిడిక్షన్ పరిధి, ఆంధ్రప్రదేశ్ జ్యూరిడిక్షన్ పరిధి దాటి తెలంగాణలో దగ్గర 106 స్టడీ సెంటర్లు ఓపెన్ చేశారు. 106 ఇట్స్ ఇల్లీగల్, 100% ఇల్లీగల్. మరి అంటే ఇంత ఇల్లీగల్గా నడుస్తున్నటువంటి స్టడీ సెంటర్లను పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం ఏమైనా సపోర్ట్ చేసిందా? నో, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయం తెలియదు. ఉన్నత విద్యామండలికి తెలుసు, హైయర్ ఎడ్యుకేషన్కి తెలుసు ఈ విషయం. స్టడీ సెంటర్లు ఇక్కడ నిర్వహిస్తున్నారు, డిగ్రీ కాలేజీలను నిర్వహిస్తున్న సంగతి ఉన్నత విద్యామండలికి తెలుసు, ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులకు కూడా తెలుసు. కానీ ఈ అధికారులు ఎవరైతే డిగ్రీ కాలేజీలో స్టడీ సెంటర్లను నడుపుతున్నారో ఆ స్టడీ సెంటర్ల యాజమాన్యాలతోటి వీళ్ళకు సత్సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఏ డేట్లా కండక్ట్ చేస్తున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అన్ని విషయాలు తెలుసు. వీళ్ళన్నీ తెలిసి కూడా ఆ స్టడీ సెంటర్లు ఏనాడు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేయలేదు. యాక్చువల్గా ప్రయత్నం చేయాల్సింది ఎప్పుడు, 2013లో సర్క్యులర్ వచ్చిందో గవర్నమెంట్ కానీ లేదంటే ఉన్నత విద్యామండలి కానీ ఇమ్మీడియట్లుగా అన్ని మన స్టేట్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు, అన్ని స్టడీ సెంటర్లకి, అన్ని డిగ్రీ కాలేజీలకి, అన్ని యూనివర్సిటీలకి లేఖలు రాయాల్సింది. వీళ్ళు ఒక సపరేట్గా ఒక జీవో తీయాల్సింది ఉన్నత విద్యామండలి. ఏమని 2013లో యూజీసీ మనకు ఒక సర్క్యులర్ ఇచ్చింది, మన పరిధి దాటి స్టడీ సెంటర్లలో ఎక్కడైనా విద్యార్థులు చదివితే ఆ సర్టిఫికెట్ వ్యాలిడ్ కాదని చెప్పేసి సర్క్యులర్ ఇచ్చింది. దయచేసి పిల్లలు ఇక మీదట ఎవరు జాయిన్ కావద్దు, అందులో చదవద్దు అని చెప్పాల్సింది. ఎప్పుడు? 2014లో చెప్పాల్సింది, ఇంతవరకు చెప్పలే. 2020లో నేను ఎప్పుడైతే ఫైట్ చేయడం స్టార్ట్ చేసినో అప్పుడు 2020లో ఉస్మాన్ యూనివర్సిటీ సర్కులను రిలీజ్ చేసింది. అప్పుడు ఏమని రిలీజ్ చేసింది? మన దగ్గర ఉన్నటువంటి స్టడీ సెంటర్లలో, నాగార్జున యూనివర్సిటీ స్టడీ సెంటర్లో చదివితే ఆ సర్టిఫికెట్లు వ్యాలిడ్ కాదని చెప్పి 2020లో సర్కులర్ జారీ చేశారు. జారీ చేయాల్సింది ఎప్పుడు? 2014లో. అంటే ఇన్ని రోజులు కాలయాపన ఎందుకు చేశారు? ఇన్ని సంవత్సరాలు అంటే డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్లతోటి ఉన్నత విద్యామండలికి ఉన్న అధికారులకి, ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులకు లోపాయికార ఒప్పందాలు ఉన్నట్టే కదా. 100% సర్కులర్ ఈ రోజు ఎందుకు రిలీజ్ చేస్తారు? 2013 రావాల్సిన యూజీసీ ఇచ్చిన సర్కులర్ని ఇంప్లిమెంట్ చేయకుండా 2020లో ఎందుకు ఇచ్చారు మీరు సర్కులర్? 2013 నుంచి 2020 మధ్యలో ఏం జరిగింది అసలు? మన దగ్గర స్టడీ సెంటర్లు నడుస్తున్నాయి తెలంగాణ వ్యాప్తంగా, అన్ని జిల్లాల్లో స్టడీ సెంటర్లు ఉన్నాయి, అన్ని డిగ్రీ కాలేజీల స్టడీ సెంటర్లు ఉన్నాయి, అకాడమీలలో స్టడీ సెంటర్స్ ఉన్నాయి, పిల్లలు ఇందులో జాయిన్ అవుతున్నారు, పిల్లలు ఇందులోనే ఫీజులు కడుతున్నారు, పిల్లలు ఇందులోనే ఇక్కడనే తెలంగాణలో ఎగ్జామ్స్. ఇప్పుడు ఎంతమంది దాకా విద్యార్థులు ఉండొచ్చు బ్రదర్? దగ్గర 3 నుంచి 5 లక్షల మంది ఉంటారు. 3 నుంచి 5 లక్షలు? 5 లక్షల మంది వరకు. ఇప్పుడు 5 లక్షల మంది జీవితాలు నాశనమైనట్టే, 100% నాశనమైనట్టే. దానికి బాధ్యులు ప్రధానంగా చెప్పకపోవడానికి డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్స్,
ఒకటి ఉన్నత విద్యామండలి అధికారులు, రెండు ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులు, మూడు ఈ ముగ్గురు ముగ్గురు కలిసి చేతులు కలిపి విద్యార్థుల జీవితాలను నాశనం చేసి అంటే తెలిసి తెలిసి ఇప్పుడు విద్యా నేర్చుకునేది ఏంటంటే అంటే మనం వైజ్ఞానికంగా విద్యాపరంగా ఎదగడం కోసం అంటే ఒక మంచి బాటలు పోవడం కోసం ఆల్రెడీ మంచి పొజిషన్లు ఉన్నోళ్ళు చదివిపే అధ్యాపకులు ఈ విధంగా దీనికి తోడ్పడి దీన్ని తప్పుదోవ పట్టిస్తే ఏంది అసలు సమాజానికి అసలు క్రాంతి గారు విషయం ఏంటంటే వాళ్ళకు తెలుసా తెలియదనో నేను ఇప్పుడు పక్కన పెడితే 2014 నుంచి ఇక్కడ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు సెంటర్లు ఇక్కడే కండక్ట్ చేస్తున్నారు నేను అన్నాను 2020లో నేను కంప్లైంట్ చేశాను ఉన్నత విద్యామండలి అప్పుడు ఉన్నటువంటి పాపిరెడ్డి గారు చైర్మన్ గారు పాపిరెడ్డి చైర్మన్ గారికి నేను ఏం చెప్పానంటే సార్ తెలంగాణలో 106 డిగ్రీ కాలేజీలలో స్టడీ సెంటర్లను నిర్వహిస్తున్నారు నాగార్జున యూనివర్సిటీ ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధం వీటిని ఎట్టి పరిస్థితులు ఆపండి అని చెప్పేసి 500 పేజీలతోటి నేను జిరాక్స్లు ఇచ్చాను ఎవిడెన్స్ ఎవరికి పాపిరెడ్డి గారికి అప్పుడున్న చైర్మన్ గారికి 2020లో పట్టించుకున్నాడా పట్టించుకోలే అప్పుడు ఆయన అందరినీ మేనేజ్మెంట్ వాళ్ళు అందరినీ పిలిపించి ఒక మీటింగ్ పెట్టి ఆల్రెడీ మన దగ్గర 500 పేజీల ఎవిడెన్స్ ఉన్నాయి ఇక నుంచి మన దుకాణం నడవదు మీరు కూడా పైరవ్ చేయకండి ఇది బాగుండదు వాడు యూజీసీకి లెటర్ రాసిండు ఇది చాలా చిల్లర అయిపోతుంది నేను బ్లేమ్ అయితే మీరు బ్లేమ్ అవుతారు ఇది ఎట్టి పరిస్థితుల్లో దుకాణాన్ని బంద్ చేయాలని చెప్పేసి 2020లో సర్క్యులర్ తీశారు.